వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. అగ్రవర్ణ పేదలకు సైతం సంక్షేమం అందించిన ఘనత వైసీపీ ప్రభుత్వానిదేనని ఎమ్మెల్యే అన్నాపతిని శివకుమార్ అన్నారు. శుక్రవారం పట్టణ చెంచుపేట 27వ వార్డులో గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే అన్నాపతిని శివకుమార్ పాల్గొని ప్రతి ఇంటికి తిరిగి ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరిస్తూ వారి యొక్క సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 27వ వార్డులో ఏ ప్రభుత్వం చేయని విధంగా 23 కోట్ల రూపాయలు పైగా అగ్రవర్ణ పేదలకు సైతం సంక్షేమం అందించినట్లు తెలిపారు. ఈబీసీ నేస్తం క్రింద అగ్రవర్ణ పేదలకు సంక్షేమం అందించింది వైసీపీ ప్రభుత్వమేనని అన్నారు. గత టీడీపీ ప్రభుత్వంలో 800 ఇళ్లు నిర్మించలేకపోయిందని, ఒక 27వ వార్డులోనే 881 మందికి నివేశన స్థలాలను అందించిన ఘనత తమదేనని, అందుకు ప్రజలు ఇంటింటికి తిరుగుతుంటే తమకు నీరాజనం పడుతున్నారని తెలిపారు. సంక్షేమం అందించే విషయంలో ఎక్కడ అవినీతికి తావు ఇవ్వకుండా నేరుగా లబ్ధిదారులకు అందిస్తున్నట్లు వెల్లడించారు. వార్డులో ప్రజల నుండి వస్తున్న ప్రతి సమస్యను పరిష్కరిస్తామని తెలిపారు. ప్రజల కష్టసుఖాల్లో వారి వెంట ప్రభుత్వం ఉంటుంది కాబట్టి ప్రజలు పెద్ద ఎత్తున బ్రహ్మరథం పడుతున్నారని ఎమ్మెల్యే అన్నాపతిని శివకుమార్ అన్నారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. కొంచెం లేట్ అయిన సరే అందరికి పెన్షన్ బాగిస్తారు. నాన్నగారు చాలా అనుబంధం కదా మిచ్చుడు 61 దగ్గర నుంచి కనుక మీరు యోగ్యత నిలబెట్టారు. చాలా అనుబంధంగా ఉంది. ది గ్రేట్ లీడర్ జగన్మోహన్ రెడ్డి, ఆనరబుల్ లీడర్ జగన్మోహన్ రెడ్డి. ఇలా ప్రతి వార్డులో మన 27వ వార్డునే తీసుకుంటే చూసుకొని 23 కోట్ల రూపాయలు ఇంకా సంవత్సరంలో టైం ఉంది. ఇప్పటికి నేను చెబుతుంది ఎలా వేసాం సంక్షేమం. ఈ వార్డును తీసుకుందాం, వైఎస్ఆర్ చేయుత 164 హౌస్లో అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల వారికి 18,750 కాడికి 164 కుటుంబాల్లో వైఎస్ఆర్ చేయుత వేసాం. అంటే 164 ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు చెందిన కుటుంబాలకి చేయుత 18,750 వేసాం. అలాగే పొందుంది కాపు కుటుంబాలకి వార్డులో 15,000 రూపాయల కాడి కాపు నేస్తం వేసాం. అలాగే ఈబీసీ నేస్తం కింద సుమారు 106 కుటుంబాలకి, 106 కుటుంబాలు అంటే ఎవరుంటారు ఈబీసీలో, కమ్మ, రెడ్డి, వైశ్య, బ్రాహ్మణు, క్షత్రియ. ఈ వార్డులో కొంచెంవరకు ఎక్కువ మెజారిటీ ఎవరు ఉండరు, కమ్మ కుటుంబాలు. గతంలో కమ్మాల్లో ఉన్న పేదవాడికి ఎవడన్నా డబ్బులు ఇచ్చాడా? అన్నావా శివకుమార్ శాసనసభ్యుడిగా ఈ జనాలు నియోజకవర్గంలో కమ్మలో పేదరికంలో ఉన్న కుటుంబాలకు కూడా నేను సంక్షేమం చేస్తూ ఉన్నాను. 881 కుటుంబాలకు ఎలా స్థలాలు ఇచ్చాను నేను. గత ప్రభుత్వం తెలుగుదేశంలో 800 ఇల్లు కట్టలేక 5 సంవత్సరాలు మూలబడేశారు. నేను శాసనసభ్యుడిగా ఈ 27వ వార్డులో ఒక్క వార్డులో 881 కుటుంబాలకి నివాస స్థలాలు ఇచ్చా. అంటే నేను ఒక వార్డులో ఇచ్చింది వాళ్ళు 5 సంవత్సరాల్లో చేయలేకపోయా. 462 మందికి ఈ వార్డులో ఫెన్షన్ ఇస్తూ ఉన్నా. ఎక్కడా కూడా 5 పైసలు అవినీతి లంచం లేకుండా అమ్మఒడి దగ్గర నుంచి ఫెన్షన్ దాకా
ఇళ్ల స్థలం నుంచి ఇల్లు దాకా విద్యా దీవెన దగ్గర నుంచి వసతి దీవెన దాకా ప్రతి డబ్బుని ట్రాన్స్పరెన్సీగా ఆ లబ్ధిదారుడి అకౌంట్లో డైరెక్ట్గా ఈ వార్డు స్లమ్ ఏరియా ఎక్కువ ఉంది కాబట్టి ఈ వార్డులో చాలామందికి ఇళ్ల స్థలాలు వచ్చాయి పెన్షన్లు కూడా ఆల్మోస్ట్ ఎవరైతే అర్హులు ఉన్నారో వారందరికీ 99% పెన్షన్లు అయితే ఇవ్వటం జరిగింది ఈ వార్డులో 3621 జనాభా ఉన్నారు మొత్తం ఇళ్ల సంఖ్య 1414 అయితే ఈ వార్డులో ప్రజలకైతే స్లమ్ ఏరియా కాబట్టి అన్ని పథకాలు వచ్చాయి ప్రజలు చాలా సంతోషంగా నీరాజనాలు పలుకుతున్నారు ఏదైతే మన రాష్ట్ర ప్రభుత్వం మన ప్రీతమ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు విద్యా రంగంలో కానీ వైద్య రంగంలో కానీ తీసుకొచ్చిన విప్లవాత్మకమైన మార్పుల వల్ల ప్రజలందరూ ఎంతో సంతోషంగా ఉన్నారు జంగమదేవర అన్నదాన సమాజం ఆధ్వర్యంలో జంగమదేవర్లకు అన్నదాన మరియు వస్త్రదాన కార్యక్రమం నిర్వహించారు శుక్రవారం జంగమదేవర అన్నదాన సమాజం 38వ వార్షికోత్సవం సందర్భంగా పట్టణ గంగానమ్మపేటలోని శ్రీ పర్వతవర్ధిని సమేత శ్రీ రామేశ్వర స్వామి దేవాలయం నందు ఆరుద్ర మహోత్సవాలు నిర్వహించారు ఇందులో భాగంగా జంగమదేవర్లకు అన్నదాన మరియు వస్త్రదానం సమాజం వారు నిర్వహించారు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున జంగమదేవర్లు పాల్గొని ప్రసాదాలు స్వీకరించారు సుమారు 40 సంవత్సరాలు ఎంతో వైభవంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు సమాజం యొక్క సంఘ సభ్యులు తెలిపారు కార్యక్రమంలో అధ్యక్షులు మేడ బద్రీ నారాయణరావు సెక్రటరీ పివి సుబ్బారావు పెండేల సుబ్బారావు ఉప్పల వరదరాజులు ఎక్కల మాల్యాద్రి సుబ్రహ్మణ్యం పి పవన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు శివముక్కోటి ఆ సందర్భంగా మన గంగానమ్మపేట శ్రీ పర్వతవర్ధిని సమేత రామేశ్వర స్వామి దేవస్థానంలో గత 40 సంవత్సరాలుగా జంగమదేవర అన్నదాన సమాజం తరఫున మరి ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడ ఉన్నటువంటి ఎక్కడెక్కడో ఉన్నటువంటి జంగమదేవర్లందరూ కూడా శ్రీశైలం సున్నిపేట నంద్యాల ఎన్నో చోట్ల త్రిపురాంతకం అన్ని చోట్ల నుంచి కూడా విచ్చేసి వాళ్ళు మన తెనాలి నియోజకవర్గం తెనాలి పట్టణ ప్రజలందరికీ కూడా ఆ శివుడి ఆశీస్సులు మనకి లభించాలని కోరుకుంటూ ఈ రోజున శివనామస్మరణ పూజ చేసి వారందరికీ కూడా మా సంస్థ తరఫున ప్రతి సంవత్సరం కూడా భోజనం పెట్టి బట్టలు ఇచ్చి వాళ్ళ జంగమదేవర అన్నదాన సమాజం తరఫున ప్రతి సంవత్సరం కూడా శివముక్కోటి రోజు యొక్క జంగమదేవరాలకి అన్నదాన సమాజం కార్యక్రమం చేస్తున్నాము ఇంతకుముందు ప్రకాశ్రావు గారి ఆధ్వర్యంలో జరిగేది ప్రకాశ్రావు గారు గతించిన తర్వాత 2 సంవత్సరాలు కరోనా వచ్చింది కరోనాలో మేము చేయలేకపోయాము కాబట్టి కొంతమంది కొత్త వాళ్ళని వేసుకొని ఈ సంవత్సరం ప్రప్రథమంగా బద్రీనారాయణరావు ప్రెసిడెంట్గా మేమంతా కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము ప్రతి సంవత్సరం కూడా రాబోయే కాలంలో కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేస్తామని చెప్పేసి సభాముఖంగా తెలియజేస్తున్నాం పేదోడి కడుపు నింపే అన్నా క్యాంటీన్ నిర్వహణకు ఎలాంటి ఆటంకం కలగకుండా దాతలు స్వచ్ఛందంగా ముందుకు రావటం అభినందనీయమని పలువురు వక్తలు పేర్కొన్నారు మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో తెనాలిలో నిర్వహిస్తున్న అన్నా క్యాంటీన్ల నందు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు స్థానిక మార్కెట్ సెంటర్ వద్ద ఉన్న అన్నా క్యాంటీన్ నందు ఎన్ఆర్ఏ కాలేజ్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు అన్న క్యాంటీన్లో నిత్య అన్నదానంలో ఎటువంటి అపశృతులు లేని శుభ్రంగా జరిగిపోతుంది దీనికి చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మేరకు ఆలపాటి రాజా గారు కోరిక మేర నిర్వర్తిస్తున్నారు మార్కెట్ దగ్గర నిర్వర్తిస్తున్నారు ఇది ఇంకా ఎక్కువ మంది దీనికి వాళ్ళ దాతలు ఎన్ఆర్ఐ కాలేజీ ఆలపాటి రాజా గారు వాళ్ళ డోనర్ అన్నమాట అదేవిధంగా శివాజీ చౌక్ వద్ద ఉన్న అన్నా క్యాంటీన్ నందు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాధవి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ 150 రోజుల నుంచి మినిమం ప్రతిరోజు
ప్రతి పేదవాడు అంటే మనం ప్రతి పేదవాడికి చేయలేము మన దగ్గరికి వచ్చిన పేదవాడికి కడుపు నింపుదాము అనే ఉద్దేశంతో చేస్తున్నటువంటి ఈ అన్నదాన కార్యక్రమానికి ఆయన యొక్క దృఢమైన నిశ్చయంతో అలాగే పార్టీకి ఎల్లప్పుడూ కృషి చేసేటువంటి కార్యకర్తల యొక్క సహాయ సహకారాలతో అలాగే ఎవరైనా సరే దాతలు వాళ్ళ యొక్క సహాయ సహకారాలతో ఈ అన్న క్యాంటీన్ దినదినాభివృద్ధి చెందుతుంది కాబట్టి ఇలాంటి అవకాశాన్ని కల్పించినటువంటి అలబాటి రాజేంద్ర ప్రసాద్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ తెనాలి మండలం ఆంగలగుదురు గ్రామంలో జరిగిన అగ్ని ప్రమాదంలో పూరిలు దగ్ధమైంది. దేవుడు దీపారాధన చేయగా ఆ దీపాలను ఎలుక ఎత్తుకుని వెళ్లిందని ఈ క్రమంలో దీపాలు ఇంటి కప్పుకు తగలటంతో మంటలు వ్యాపించాయని బాధితురాలు లక్ష్మి తెలిపింది. అగ్నిమాపక శాఖ అధికారులు మంటలను అదుపు చేయడంతో పెను ప్రభావం తప్పింది. మేము 60 ఏళ్ళ నుంచి ఉంటున్నామండి. మరి దీపారాధన చేయగానే మరి ఏం పెట్టారో అంటుకుంది. మేము లోనికి వచ్చే సుచితలకి ఇల్లు అంతా తగలబడిపోయిందండి. సామాన్ అన్నీ కాలిపోయినాయి. బట్టలు సామాను మరి కప్పియాలంటే ఎప్పుడు 20 వేలు అవుతున్నాయి. మరి బట్టలు కాలిపోయినాయండి అని చెబుతాం. 60 ఏళ్ళు 70 ఏళ్ళు అండి ఉన్నామండి. బయట అసలు ఎవరంత చూడలేదు. నేనే వచ్చా లోనికి వచ్చే తల్లి పగొచ్చేస్తుంది. ఏందో పగతుంది లోనికి వెళ్ళే తల్లికి అంటుకుంటుంది ఇల్లు. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అగ్రవర్ణ పేదలకు సైతం సంక్షేమం అందించిన ఘనత వైసీపీ ప్రభుత్వానిదే. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే అన్నాపతని శివకుమార్ వెల్లడి. బాలాజీరావుపేటలోని నెహ్రూ నికేతన్ పాఠశాలలో ఘనంగా సంక్రాంతి సంబరాలు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.